కార్మికులకు ఆత్మ గౌరవాన్ని, ఆత్మస్థైర్యాన్ని, వేతన హక్కుల కోసం పోరాడే స్ఫూర్తినిచ్చినటువంటి ఈ గొప్ప మేడే సందర్భంగా కార్మికులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆహ్వానించినటువంటి రవీంద్రన్న గారికి, మన జిల్లా పార్టీ అధ్యక్షులు కుమార్ అన్న గారికి, స్థానిక ఎంపీటీసీ తిరుపతి అన్న గారికి, మన సీనియర్ లీడర్లకు, అదేవిధంగా అమాలి సోదరులకు, అందరికీ కూడా కార్మిక సోదరులకు శుభాకాంక్షలు. ఈరోజు సమాజంలో ఏ ఒక్క హక్కు కూడా అట్టడుగు వర్గాలకు కావచ్చు, కార్మికులకు కావచ్చు, కూలి వర్గాలకు కావచ్చు, అప్పనంగా ఏది రాలేదు. చరిత్ర అంతా కూడా పోరాటాల చరిత్రనే. పోరాడిన ఇంకనే ఈ యొక్క దినోత్సవం అనేది వచ్చింది. ఇలా కార్మికులు అప్పుడు మరి చికాగో పట్టణంలో దాదాపుగా పొద్దంతా పనిచేస్తే, 18 గంటలు పనిచేస్తే కూడా వేతనాలు లేకుండా ఉండేది, పెట్టి చాకరీ చేసేది. కాబట్టి దానికి వ్యతిరేకంగానే మరి పెద్ద ర్యాలీ తీసి, మరి ఈ యొక్క ఒక కార్మికుడు తన రక్తం చిందుతుంటే దాంట్లో నుంచే ఒంటి మీద ఉన్నటువంటి అగ్ని చెప్పి మూసి ఇదేరా కార్మికుల జెండాను ఎగిరేసినటువంటి గొప్ప పోరాటం. ఎంత ఎదిగిన సమస్యలు ఉంటే ఖచ్చితంగా పోరాడాల్సిందే, ప్రశ్నించాల్సిందే. మన పోరాటాన్ని ఎప్పుడైతే మర్చిపోతామో, ప్రశ్నించడం ఎప్పుడైతే మర్చిపోతామో, బానిసత్వంలోకి పోతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆత్మగౌరవంతో మనం మంచుకున్న మన పక్క వాళ్ళ కోసమైనా ప్రశ్నించడం, నిలదీయడం, మరి బెదిరించడం అనేది ఖచ్చితంగా మన లక్ష్యం కావాలి. అందుకనే ఇవన్నీ కూడా మన ఇప్పుడు ఎన్ని హక్కులు వచ్చినా, ఎన్ని వచ్చినా దీని వెనుక ఎర్రజెండా యొక్క కృషి చాలా ఉంది. ఇవాళ వంద రోజుల పని చేస్తున్నారన్నా కూడా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఎలు ఇచ్చినప్పటికీ ఆ రోజు ఎర్రజెండా పార్టీలతో కలిసి ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం కార్మికులకు ఒకరోజు అంటే కూలీ లేకుండా పక్కులు ఉండొద్దు ప్రజలు అన్నప్పుడు ఉపాధి హామీ చట్టం వచ్చింది. గిరిజనులకు భూమి మీద హక్కు కావాలని ఏదైతే ఉద్యమాలు చేసినామో మరి ఆ పట్టా కూడా హక్కు అప్పుడే వచ్చింది. ఈ రకంగా అనేక పోరాటాలతోటి భూములపై హక్కులు కానీ, పొడుగుల హక్కులు కానీ, ఉపాధి హామీ చట్టం కానీ, ఇట్లా మంచి మంచి చట్టాలు, సమాన పని, సమాన వేతనం కానీ ఇట్లా సాధించుకున్నామంటే దీని వెనుక పెద్ద పోరాటాల చరిత్ర. ఈరోజు ఈ జెండా ఇంత గొప్పగా ఇక్కడ మనం ఎక్కడో అమెరికాలోని చికాగో పట్టణంలో స్టార్ట్ అయిన పోరాటాన్ని ఇక్కడ మనం ఎగరేస్తున్నాం, దానికి ప్రతిరూపంగా అంటే దాని వెనుక ఇంత పోరాట చరిత్ర ఉంది. కాబట్టి అందరం కూడా ఐక్యంగా మరి ప్రజా సమస్యలపై, మన సమస్యలపై ప్రశ్నిస్తూ పోరాడుతూ హక్కులను సాధించుకోవడమే మేడే యొక్క గొప్ప లక్ష్యం అని చెప్తూ అందరికీ మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత.